నుండి 53వ వచనం వరకు మనమందరము మార్చి మార్చి చదువుకుందాం. లూకా సువార్త మొదటి అధ్యాయము 46వ వచనము నుండి 53వ వచనము వరకు మనమందరము మార్చి మార్చి చదువుకుందాం. 46 నేను చదువుతాను, గమనించండి. అప్పుడు మరియా ఇట్లనేను, నా ప్రాణము ప్రభువును గణపరుచుచున్నది. ఆమె తన దాసురాలు దీని స్థితిని కటాక్షించాలి. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. శ్రీమంతుడు నాకు గొప్ప కార్యములు చేసిన గనుక జీవనంతరం వారు నన్ను ధన్యరాలని అందరు ఆయన నామము పరిశుద్ధం. 50వ వచనము, ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరములుండును. ఆయన భావంతో పరాక్రమం చూపెను, వారి హృదయంలో ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టును. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను. ఆకలి ఉన్న వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరిచి ధనవంతులను ఒట్టి చేతులతో పంపివేశాను. తిరిగి కొలస్సీలకు రాసినటువంటి పత్రిక, అపొస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 13:14 మనమందరము కలిసి చదువుదాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 13:14 అందరి కలిసి చదువుదాం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపన్నుడి ప్రియా పరలోకపు తండ్రి, అద్వితీయ సత్య సంపన్నుడి దేవా, మీకు స్తోత్రాలు. మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైనటువంటి నామములో ఈ ఉదయకాల సమయము, ప్రత్యేక దినము, ప్రపంచమంతా కూడా నాయనా మిమ్మల్ని తెలుసుకోవటానికి మీరు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని బట్టి మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము. సర్వోన్నతమైనటువంటి స్థలములలో నివాసము చేస్తూ ఎవరు సమీపింపరాని తేజస్సులో మీరు మాత్రమే వశించుచు అమరత్వము కలిగినటువంటి దేవుడు, మానవునిగా తగ్గించుకొని లోకములకు వచ్చి మా అందరి పాపముల నిమిత్తమునైనా మీరు లోకమునకు వచ్చిన విధానమును బట్టి మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము. ఈ దినమునైనా మిమ్మల్ని ఆరాధించి పూజించి గణపరచడానికి మీరు మాకిచ్చినటువంటి శ్రేష్టమైన ధన్యతను బట్టి మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము. అద్భుతకరుడు, ఆలోచనకర్త, నిచ్చిడగు తండ్రి, సమాధానకర్త, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి మా ప్రభు మా రక్షక, మీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మేమేమై ఉన్నాము అది కేవలము మీ యొక్క ఉచితమైన కృప, అపారమైనటువంటి ప్రేమనైనా. ఇదినాన్ని చూడక మాకంటేనైనా శ్రేష్ఠులు, బలవంతులు, గొప్పవారు ఈ లోకాన్ని విడిచినప్పటికీ మీరు మమ్మల్ని ప్రేమించి ఆదరించి కృప చూపించి సజీవులుగా ఉంచి మీ సన్నిధానంలో ఈ దినము నైనా మమ్మల్ని చేర్చి మిమ్మల్ని ఆరాధించుకోవడానికి ఇచ్చినటువంటి కృపను బట్టి మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము. ఈ దినము నాయన ప్రపంచం మొత్తము కూడా మిమ్మల్ని ఆరాధించి పూజిస్తుండగా మీ యొక్క సత్య సువార్తను ప్రకటించడానికి నాయన ఎక్కడైతే వివిధ స్థలాలలో మీ యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారో మీరు తోడుగా ఉండి నడిపించుము, కృప చూపించుము. ఈ దినము నాయన ఉదయకాల సమయం నుండి మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించుము. రాగలిగిన మీ ప్రజలను బట్టి మీకు వందనములు. రావాల్సినటువంటి వారిని మార్గమంతరలోనైనా తోడుకొని తీసుకొని రమ్మని, నిలబడిచినటువంటి దాసుని, నేను అయోగ్యుని, వట్టివాడును, ఎందుకు పనికిరానటువంటి వాడును, మీ యొక్క మాటలను నా నోటిలో ఉంచి మీ ఆత్మ సంచారమును దయచేయమని చిన్న శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తుతిస్తూ యేసుక్రీస్తు వారి ఘనమైనటువంటి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ దినము ప్రపంచం మొత్తము కూడా క్రిస్మస్ని జరుపుకుంటా ఉన్నది. ఇది ఆచారయుక్తమైనటువంటి పండుగ కాదు, కానీ దేవుడైతే ఒక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈ ప్రపంచంలో జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియజేయటానికి ఇదొక అవకాశముగా భావించటానికి దేవుడు ఇటువంటి పండుగలను దయచేసినాడేమోనని
భక్తులు అనేక మంది తెలియజేస్తూ ఉన్నారు. ఈ దినం మనం కూడా జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు మరొక తరుణాన్ని దయచేసినాడు. సర్వసృష్టిని సృష్టించినటువంటి దేవాతి దేవుడు ఈ లోకానికి వచ్చినటువంటి ఒక మహా ఉన్నతమైనటువంటి ఘట్టము ఈ ప్రపంచంలో జరిగింది. కానీ జరిగినటువంటి విధానము చూస్తే ఆయన పుట్టుక ఈ ప్రపంచానికి అంత మేలు జరగలేదేమో అనిపించింది. ఎందుకంటే దానికంటే ప్రాముఖ్యమైనది ఆయన మరణము. ఆయన భూమి మీదకి వచ్చినటువంటి కారణమే, యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చినటువంటి కారణమే మరణించడానికి వచ్చాడు అనేటువంటి విషయాన్ని ఈ ప్రపంచం మొత్తము కూడా గుర్తించవలసినటువంటి విషయం. సహజంగా మనము ఈ దినము దేవుణ్ణి ఆరాధించేటప్పుడు జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు, ఆ పసివాడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని చూడటానికి వచ్చినప్పుడు కొన్ని కానుకలు తీసుకొని వచ్చారని, బంగారము, సాంబ్రాణి, బోలముతో దేవుణ్ణి స్తుతించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగంలో అంతకంటే ముందు కూడా యేసుక్రీస్తు ప్రభువారికి ఈ భూమి మీద అవకాశం ఇవ్వటానికి దేవుడు తండ్రి అయినటువంటి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి అయినటువంటి మరియ కూడా దేవుణ్ణి స్తుతించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇది యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద పుట్టక మునిపే జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి సంఘటన. ఈనాడు ప్రపంచంలో చాలామంది కూడా మరియను పూజిస్తూ ఉన్నారు. ఆమె ఉత్తమురాలు, ఆమె ధన్యురాలు, ఆమె జీవితాన్ని దేవుడు కోరుకున్నాడు, ఆమె చాలా పరిశుద్ధముగా జీవించింది. ఎంతోమంది యెరూషలేములో కన్యకులు ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రవక్తలు చెప్పినటువంటి ఆ మాటను ఎవరి ద్వారా దేవుడు నెరవేరుస్తాడా అని అక్కడ ఉన్నటువంటి కన్యకలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నప్పుడు అవకాశము మరియకు దక్కింది. ఆమె చాలా ధన్యురాలు. అయితే ఆ మరియ కూడా ఇక్కడ ఎప్పుడైతే దేవదూత ద్వారా తన గర్భములో ఈ లోక రక్షకుడు జన్మిస్తాడు అనేటువంటి విషయము తెలిసినప్పుడు తను ఆరాధించినటువంటి ఆరాధన చాలా అద్భుతము. ఈ దినము ఇక్కడ చేరి వచ్చినటువంటి మనం అందరము కూడా ప్రతి పరిశుద్ధ దినము నాడు కూడా మనము క్రిస్మస్ జరుపుకుంటున్నటువంటి వారమే. ఎందుకంటే ఆ క్రీస్తును మనము ప్రతి పరిశుద్ధ దినము, ఆయన ఏర్పాటు చేసినటువంటి దినము నాడు ఆయన మనము ఆరాధిస్తూ, పూజిస్తూ, గణపరుస్తూ ఉన్నాము. అంటే మనము ప్రతిదినము కూడా ఎప్పుడైతే దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నామో మన జీవితాలలో, మన హృదయాలలో ఈ క్రిస్మస్ అనేది జరుగుతూ ఉన్నది. కానీ దినము కొంత ప్రత్యేకమైనది. సంవత్సరాలు గడుస్తూనే ఉన్నాయి. క్రిస్మస్ మన జీవితంలో ఎటువంటి మార్పును తీసుకొస్తున్నది అని ఒకసారి మనము ఆలోచించవలసినటువంటి అవసరము చాలా ఉన్నది. ఎందుకంటే క్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఆయన ఎందుకు ఈ లోకంలో జన్మించాడు, ఎవరి కోసం వచ్చాడు అనేటువంటి విషయము కొన్ని సంవత్సరముల నుండి మనం వింటూనే ఉన్నాం. కానీ మన జీవితాలలో ఎటువంటి మార్పును దేవుడు కోరుకుంటున్నాడు అనేటువంటి సంగతి మనం ఆలోచించినప్పుడు ఈ దినము నిజమైనటువంటి ఆరాధనే మన జీవితంలో మరొక క్రిస్మస్ దినముగా మనము అభివర్ణించవచ్చు. ఇక్కడ మరియ సంగతిని మనం ఆలోచిద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఆయన రాకమునిపే, ఈ భూమి మీద తనకు చోటు లభించక ముందే, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఆ కన్యక మరి అయినటువంటి గర్భములో ఆయన ఉంటూ ఉన్నాడో ఆ విషయం తెలిసిన తర్వాత మరియ దేవుణ్ణి ఆరాధించినటువంటి తీరు చాలా అద్భుతము. ఈనాడు మనము దేవుణ్ణి ఎరిగినటువంటి వారముగా మన హృదయాలలో దేవునికి స్థానం ఉన్నది అని అంటే తప్పక మనము ఆరాధించేటువంటి వారమే. ఇక్కడ కొన్ని విషయాలు, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు జ్ఞాపకం చేస్తాను. మరియ ఎప్పుడైతే దేవదూత ద్వారా ఆ యొక్క విషయాన్ని తెలుసుకున్నదో వెంటనే ఆ విషయాన్ని పంచుకున్నటువంటి వ్యక్తి ఎవరో కాదు, ఎలిజబెత్తుతో పంచుకుంటూ ఉన్నది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు జన్మించక ముందు ఒక వ్యక్తిని జ్ఞాపకం చేశారు. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన తరువాత మరొక స్త్రీని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రభు అయినటువంటి దేవుడు.
మొట్టమొదటి వ్యక్తి ఎలిజబెత్ అంటే ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారికి మార్గాన్ని సరళము చేయటానికి దేవుడే ఎలిజబెత్ గర్భంలో బాప్తిసం ఇచ్చేటువంటి యోహానును జన్మింపజేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ తిరిగి యేసుక్రీస్తు ప్రభువారిని మరియ గర్భంలో ఉంచిన తరువాత ఆయన ఎప్పుడైతే భూమి మీద జన్మించినాడో, ఎప్పుడైతే భూమి మీద ఆయనకు చోటు లభించినదో, తిరిగి మరొక వ్యక్తిని మనం గమనిస్తూ ఉన్నాం. ఆమె ఎవరో కాదు, అన్న అనేటువంటి ప్రవక్త్రి. ఇక్కడ ఈ ముగ్గురిని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రభువుని ఏ రీతిగా ఆరాధిస్తూ ఉన్నారు. మరియ అయితే తన గర్భములో జన్మించబోయేటువంటి శిశువు లోకరక్షకుడు అని, ఈ లోకాన్ని రక్షించడానికి పాపములను క్షమించడానికి ఆయనకు మాత్రమే అధికారం ఉన్నదని గ్రహించి తను ఆరాధించినటువంటి తీరు ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ నూతనమైనటువంటి క్రిస్మస్ మన జీవితాన్ని మార్చివేసేదిగా ఉండాలని ప్రభువు కోరుకుంటా ఉన్నాడు. ఎందుకనంటే ప్రభు ఎన్నో సంవత్సరాల క్రితము మనకు పరిచయమే. ఎందుకంటే ఈ భూమిలో, ఈ సృష్టిలో కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. సమస్తమును ఆయన మూలముగానే కలిగినది. చాలా సందర్భాల్లో పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూస్తే ఆయన జన్మించినాడు అనటం కంటే కూడా ఆయన ఈ లోకానికి వచ్చాడు అనేటువంటి సంగతి చాలా స్పష్టముగా రాయబడి ఉంది. అంటే ఈ లోకానికి వచ్చాడు అని అంటే మునుపు ఆయన సర్వసృష్టిని సృష్టించినటువంటి దేవాతి దేవుడు ఆయన ఈ లోకానికి మానవాళిని రక్షించడానికి ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తాం. అయితే ఇక్కడ మరియా ఆరాధించినటువంటి తీరు మనము కానీ గమనించినట్లయితే ఈ ఉదయకాల సమయంలో ఆ ప్రభువును కూడా మనము హృదయమారా ఆరాధించగలము. మొట్టమొదటి విషయాన్ని గమనిద్దాం రండి. 46వ వచనాన్ని కానీ గమనించినట్లయితే, లూకాసు వార్త మొదటి అధ్యాయము 46వ వచనాన్ని కానీ గమనించినట్లయితే, అప్పుడు మరియా ఇట్లనేను, నా ప్రాణము ప్రభువును ఘనపరుచుచున్నది. ఇక్కడ జన్మించబోయేటువంటి శిశువు గురించి ఆమె వర్ణన అమోఘము. ఎందుకంటే నా ప్రాణము నా ప్రభువును ఘనపరుచుచున్నది. ఆమె గుర్తించింది ఆ విషయాన్ని, నా ప్రభువు నా గర్భములో జన్మించబోతా ఉన్నాడు, ఆయన లోకంలో పుట్టబోతా ఉన్నాడు, నా ప్రభువుని నా ప్రాణము ఘనపరుస్తూ ఉన్నది అని. అంటే అట్టి ధన్యత, అటువంటి ఈ లోకంలో ఎవరికి దక్కనటువంటి అటువంటి శుభకార్యము తన జీవితంలో జరిగిందని ప్రభువుని ముందుగానే ఆరాధిస్తూ ఉన్నది. చూడండి, ఈనాడు మన అందరికీ యేసుక్రీస్తు ప్రభువారు పరిచయమైనప్పటికీ ఆయన ఆరాధించడంలో మనం ఎందుకో ఒక అడుగు వెనక ఉంటూ ఉన్నాం. మన జీవితంలో ఆయన చేసినటువంటి కార్యములను బట్టి, ఆయన మన జీవితంలో ఉన్నటువంటి స్థానమును పదనము చేసుకొని మన హృదయాలలో ఏలుతున్నటువంటి ప్రతి సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయనను మనము ఆరాధించలేకుండా ఉంటాం. కానీ కొన్ని కొన్ని సందర్భాలలో ఆయన్ను మనము హృదయమారా ఆరాధించలేకపోతున్నామనేటువంటి ఆలోచన మన హృదయాల్లో కలుగుతూ ఉన్నది. అయితే ఈ దినము దాన్ని మనము పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకనంటే ఒక దేవదూత ద్వారా ఆమె గ్రహించినటువంటి ఆ యొక్క సందర్భము, ఈ లోకరక్షకుడు నా గర్భములో నుండి రాబోతున్నాడు అని ఆ ప్రభును ముందుగానే ఆమె గణపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 145వ కీర్తనలో ఒక మాట రాయబడి ఉంది. 145వ కీర్తన మొదటి వచనము గాని గమనించినట్లయితే చదవండి. 145వ కీర్తన మొదటి వచనము, 145వ కీర్తన మొదటి వచనం, రాజువైన నా దేవా నిన్ను ఘనపరచెదను, నీ నామము నిత్యము సన్నుతించెదను. రాజువైన నా దేవా నేను నిన్ను ఘనపరచెదను. ఇక్కడ దావీదు రాజు తన వ్యక్తిగత అనుభవంలో చెబుతూ ఉన్నాడు. వీటన్నిటికంటే ప్రాధాన్యమైనటువంటిది మరియా ముందుగానే గ్రహించి నా ప్రాణము నా ప్రభువుని ఘనపరుస్తూ ఉన్నది. ఆమె స్తుతించింది, ఆమె ఆరాధించినటువంటి వ్యక్తిగా మనము చూస్తూ ఉన్నాం. రెండవదిగా గమనిస్తే అక్కడ 47వ వచనంలోనే, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. ఎవరికి లేనటువంటి ఆ ధన్యత తనకు లభించినటువంటి కారణాన్ని బట్టి నా దీనస్థితిని ప్రభువు కటాక్షించినాడు. ఈనాడు యేసుక్రీస్తు ప్రభువారు మన హృదయంలో ఉన్నాడు అని అంటే అది మన గొప్పతనము కాదు, కానీ మన యొక్క దీనస్థితిని దేవుడు గమనించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
ఈరోజు మరియా ఆరాధిస్తూ ఉన్నది, తనకు జన్మనివ్వక ముందే నా ప్రభువును నేను గణపరుస్తూ ఉన్నాను, నా దీనస్థితిని ఆయన దృష్టించినాడు అని ఆమె జ్ఞాపకం చేస్తూ ఉన్నది. ఇది మరియ చేసినటువంటి ఆరాధన. ఎప్పుడు ఆరాధన చేసింది అని అంటే, ఆ జ్ఞానులైతే యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన తర్వాత వచ్చి ఆరాధన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ మరియ అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద పుట్టక మునిపే ఆమె ఘనపరిచినటువంటిదిగా మనం చూస్తూ ఉన్నాం. ఆమె ధన్యురాలే, ఆమె గొప్ప వ్యక్తే. అయినప్పటికీ తన లోపల ఉన్నటువంటి, తన గర్భములో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారే ప్రభువుగా గుర్తించి, ఆయనే లోకరక్షకుడిగా గుర్తించి ఆమె ఆరాధిస్తూ ఉన్నది. ఈ దీనురాలిని ఆయన జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ఈ ప్రపంచంలో ఎవరికి లేనటువంటి ధన్యత దేవుడు నాకు ఇస్తూ ఉన్నాడని ఆమె ప్రభువును గణపరుస్తూ ఉన్నది. నిజముగా ఈ దినము మనం అందరము ఈ రీతిగా ఈ స్థలంలో కూర్చున్నాము అనంటే, అది కేవలము ఆయన యొక్క ఉచితమైనటువంటి కృపయే. దీనులైనటువంటి మనలను ఆయన ఏర్పాటు చేసుకొని నియమించినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. అందుకే దావీదు రాసినటువంటి కీర్తన 138:6 మనం చూసినట్లయితే, యెహోవా మహోన్నతుడైనను, ఆయన దీనులను మాత్రమే లక్ష్యపెట్టును, ఆయన దీనులను లక్ష్యపెట్టును, గర్విష్ఠులను దూరముగా బాగుగా ఆయన ఎరుగుతూ ఉన్నాడని దావీదు రాసినటువంటి కీర్తనలో మనం గమనించవచ్చు. ఆయన ఎవరిని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు అనంటే, దీనులను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకే మరియ స్తుతించింది ఈ దీనురాలి యొక్క స్థితిని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకే కటాక్షించినాడు అని, ఈ దీనురాలి యొక్క స్థితిని కటాక్షించినాడని దేవుని గణపరుస్తూ ఉన్నది. మొట్టమొదటిగా నా ప్రాణము నా ప్రభువును గణపరుస్తూ ఉన్నది. రెండవదిగా నా దీన స్థితిని ఆయన జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడని మరియ స్తుతిస్తూ ఉన్నది. అంత మాత్రమే కాదు, మూడవదిగా గమనించినట్లయితే 48వ వచనంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఈ ప్రపంచానికి ముందుగానే ఆమె తెలియజేసినటువంటి ఒక సువార్త దాగి ఉన్నది. రండి 48వ వచనంలో, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. ఆమె ముందుగానే గ్రహించింది యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో కాదు, ఆయన నా రక్షకుడు. చూడండి, ఈ భూమి మీద జన్మించక ముందే, లోకరక్షకుడు ఈ భూమి మీదకి రాకముందే ఆమె ఎరిగినటువంటి ఒక సత్యం ఏమిటి అనంటే, నా రక్షకుడు, ఆయన నా రక్షకుడు. ఇందాక మనం చదివినటువంటి భాగంలోకి వెళ్దాం. కొలసీలకు రాసినటువంటి పత్రిక, అపొస్తలుడైన పౌలు కొలసీలకు రాసినటువంటి పత్రిక 1:13 కానీ గమనించినట్లయితే, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. నాడు మరియ గుర్తించింది ఈయన నా రక్షకుడు అని. రక్షణ అనేటువంటి అనుభవం ఏమిటి అనంటే, 24:14 చాలా స్పష్టంగా రాయబడి ఉంది, యెరూషలేమా నీవు రక్షింపబడినట్లు నీ హృదయంలో ఉన్నటువంటి చెడుతనమును తీసివేసుకొనుము. ఇది రక్షణ అనుభవము. ఇక్కడ యెరూషలేమా అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యెరూషలేము అనంటే దేవుని దృష్టిలో అది ఒక దేవుని మందిరము. దేవుని మందిరము అనంటే దేవుని యొక్క నివాస స్థలము. ఈనాడు దేవుడు కోరుకుంటున్నటువంటి నివాస స్థలం ఏమిటి అనంటే, విరిగి నలిగినటువంటి నీ హృదయమే ఆయనకిష్టమైనటువంటి స్థలము. అంటే యెరూషలేము అనగా నీ హృదయంలో ఉన్నటువంటి చెడుతనమును తీసివేసుకునుము. మరి ఇక్కడ గమనించింది ఎందుకు అనంటే, పాప సహితులలో నుండి పాపరహితుడు రావాలి. ఈ ప్రపంచం మొత్తము ఎందుకు క్రిస్మస్ అనేది ఒక అద్భుతమైనటువంటి సంఘటనగా ఉంటూ ఉన్నది అనంటే, పాప సహితములో నుండి పాపరహితుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇది సాధ్యమేనా? ఒక పాపములో జన్మించినటువంటి ఒక వ్యక్తి నుండి పాపము లేకుండా జన్మించటము అనేది, అది ప్రపంచము ఆశ్చర్యకరమైనటువంటి విషయము. మరియ కూడా ఒక తల్లిదండ్రులకు జన్మించింది, తను కూడా పాపములోనే జన్మించినటువంటి వ్యక్తే. అటువంటి పాప సహితములో నుండి పాపరహితుడు ఈ భూలోకమునకు వచ్చినాడు. అంటే తను గుర్తించింది, ఈయన నా రక్షకుడు, ఈ ప్రభువు నా రక్షకుడు, ఆయన నాకు రక్షకుడై ఉన్నాడు, ఆయన నాకు ఆనందాన్ని కలుగు చేస్తూ ఉన్నాడు. ఏమిటి రక్షణ అంటే, నా హృదయంలో ఉన్నటువంటి చెడుతనమును తీసివేస్తూ ఉన్నాడు. ఈనాడు యేసుక్రీస్తు ప్రభువారు మన హృదయంలో ఆయన జీవించి ఉన్నటువంటి కారణం ఏమిటి అనంటే, మన హృదయంలో ఉన్నటువంటి చెడుతనాన్ని ఆయన తీసివేయటానికే ఈ లోకానికి వచ్చినట్లుగా
మరియం ముందుగానే గుర్తించింది. జ్ఞానులు ఆరాధించటం వేరు, గొర్రెల కాపరులు వచ్చి దేవుణ్ణి స్తుతించటం వేరు. ఈ లోకరక్షకుడు ఉద్భవించిన తర్వాత మనము పలికినటువంటి శ్రేష్టమైనటువంటి ప్రవక్తలు కానీ గొప్పవారు కానీ శాస్త్రులు కానీ పలికినటువంటి మాటలు వేరు. కానీ వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటిది ఆ లోకరక్షకుడు ఈ లోకానికి రాకముందే మరియ గుర్తించినటువంటి విధానము చాలా అద్భుతము. అందుకే ఇచ్చి ఆరాధన ఈ ఉదయకాల సమయంలో హృదయమారా ప్రభువును మనం ఆరాధించాలి. ఆమె ఎరిగింది తన జీవితంలో ప్రభు రాకడ, తన గుర్తెరిగినటువంటి ఆ జీవితంలో ఈయనని నేను ఘనపరుస్తూ ఉన్నాను, నా దీనస్థితిని ఆయన గమనిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఎవరమైతే దీనులుగా తగ్గించుకొని ఉంటామో ఖచ్చితముగా దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వారి హృదయంలో జీవిస్తాడు అనేదానికి ఒక నిదర్శనము. అందుకే ఈ దీనురాలి స్థితిని ఆయన కటాక్షించినాడు. అంత మాత్రమే కాదు, ఈయన నా రక్షకుడు. ఏంటి అక్కడ అక్కడ కొలసీలకు రాసిన పత్రికలో 14వ వచనంలో కానీ గమనించినట్లయితే, ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ. విమోచనము అనగా పాప క్షమాపణ. ఏ రీతిగా పాప క్షమాపణ మనకు లభించింది అని మనం కానీ గమనించినట్లయితే, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనంలో చాలా అద్భుతమైనటువంటి మాట రాయబడి ఉన్నది. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావములను యుగ యుగములు కలుగునుగాక. చాలండి, ఆయన ఎందుకు మనలను విమోచించాడు అని అంటే అక్కడ రాయబడి ఉంది మనలను ప్రేమించినటువంటి కారణము. ఈరోజు ఆమె దీనురాల స్థితిని గమనించినాడు అని అంటే ప్రభు తనను ప్రేమించినటువంటి కారణము. ఈరోజు మన హృదయంలో ప్రభు దాగి ఉన్నాడు అని అంటే అది కేవలము ఆయన ఉచితమైనటువంటి కృప మాత్రమే కాదు, ఆయన మనలను ప్రేమించినటువంటి కారణము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలిగినటువంటి వాడు. వారు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నారు. నిజముగా అటువంటి రక్షణ స్థితిని మరియ గమనించింది. అందుకే ఆమె అంటూ ఉన్నది, ఈ ప్రభు నా రక్షకుడు, నా జీవితంలో ఆనందమును కలుగజేస్తా ఉన్నాడు అని. ఆయన మనలను ప్రేమించినటువంటి కారణము, ఆయన ఎందుకు ఈ లోకంలో జన్మించి ఆయన ఎందుకు మరణించినాడు. సహజంగా ఈ భూమి మీద ఒక వ్యక్తి పుడితే మొట్టమొదటి అపాయింట్మెంట్ ఎవరికి ఇస్తాడు అని అంటే మరణానికే ఇస్తాడు. మొట్టమొదటి అపాయింట్మెంట్ ఎవరు అడగకుండానే ఇచ్చేటువంటి అపాయింట్మెంట్ ఏంటి అని అంటే మరణానికి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయినటువంటి దేవుడు సిద్ధపరిచి ఈ లోకానికి పంపించినటువంటి తీరే మరణించడానికి. అందుకే జ్ఞానులకు ఆ విషయం తెలుసు కాబట్టి ఆ రోజు వాళ్ళు తీసుకొచ్చినటువంటి కానుకలలో బోలెము ఉన్నది. ఏమిటి బోలెము అనంటే మరణమునకు సాదృశ్యముగా ఉంటూ ఉన్నది. నిజముగా వారు తీసుకొచ్చినటువంటి 3 కానుకలలో ఆయన రాజుగా గుర్తించినారు. అందుకే వారు వచ్చి పలికినటువంటి మాట ఏంటి అనంటే, యూదుల రాజుగా పుట్టినటువంటి వాడు ఎక్కడున్నాడు? ఎవరైనా పుట్టిన తర్వాత రాజు అవుతారు, కానీ ఆయన పుట్టకముందే ఈ లోకంలో ఉద్భవించకముందే ఆయన రాక మునిపే గుర్తెరిగినటువంటి ఒక గొప్ప విషయం ఏమిటి అనంటే ఆయన రాజుగా ఈ లోకానికి వచ్చినాడు. అందుకే యూదుల రాజుగా పుట్టినటువంటి వాడు ఎక్కడ ఉన్నాడు వెతుక్కుంటూ వచ్చారు. అందుకే వాళ్ళు తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి కానుకలలో బంగారము ఉన్నది, రాజరికానికి సాదృశ్యముగా ఉన్నది. ఒక శ్రేష్టమైనటువంటి అనుభవంలో వారిని ఉంచడానికి దేవుని యొక్క ఔన్నత్యమైనటువంటి స్థానాన్ని వారు గుర్తించి వారు తీసుకువచ్చినటువంటి కానుక బంగారము. కానీ ఈరోజు దేవుడు అవేమీ అడగటం లేదు, కానీ నీ విరిగి నలిగినటువంటి హృదయంలో ఆయన స్థానము పదిలముగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అదే నిజమైనటువంటి క్రిస్మస్. ఈరోజు మనకు తెలియనటువంటిది విషయం కాదు ఇది. ప్రపంచంలో దేవుని గూర్చినటువంటి సువార్తను ప్రకటించడానికి దేవుడు ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని మనందరికీ ఇచ్చినాడు. ఈరోజు ఈ ప్రభువును మనము గణపరుస్తూ ఉన్నాము. ఎందుకు అనంటే ఈ లోకానికి రాకమునిపే మరియ గుర్తించింది. ఈరోజు మరియని ప్రపంచంలో చాలామంది పూజిస్తూ ఉన్నారు, కానీ వారు ఎరగవలసినటువంటి సత్యం ఏమిటి అనంటే యేసుక్రీస్తు ప్రభువారు గర్భములో ఉన్నప్పుడే మరియ స్తుతించినట్లుగా గమనించాలి. అందుకే ఆయన నా రక్షకుడు అని ఒప్పుకుంటుంది. ఎందుకు తెలుసా? మరియ కూడా పాప గర్భములో నుండి వచ్చినదే.
అందుకే ఆ పాప సహితములో నుండి పాపరహితుడిగా ఈ లోకానికి జన్మించినాడు. ఇది ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయము, అది గ్రహించే. అందుకే ఆమె ఎలిజబెత్తుతో మాట్లాడటానికి వెళ్ళినప్పుడు, ఎప్పుడైతే ఆమె వందనాలు తెలియజేసినప్పుడు, ఎలిజబెత్ గర్భములో ఉన్నటువంటి ఆ శిశువు కూడా గంతులు వేసిందట. ఆమె స్వరము విన్నప్పుడు, ఆమె స్వరము కాదు, ఆ గంతులు వేయటానికి కారణము ఆమె స్వరము కాదు, ఆమె లోపల ఉన్నటువంటి ఆ శిశువు ద్వారా తిరిగి ఆ బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను కూడా గంతులు వేస్తూ ఉన్నాడు, నాకంటే ముందుగా వచ్చేవాడు ఈ లోకాన్ని రక్షించేటువంటి వాడు. మరియ గుర్తించింది ఈరోజు ఏమిటి అనంటే, ఆయన నా రక్షకుడు, నా హృదయంలో సంతోషాన్ని కలుగు చేస్తూ ఉన్నాడు. ఈరోజు క్రిస్మస్ మన జీవితంలో సంతోషాన్ని కలుగు చేస్తూ ఉన్నది. ఈ లోక ఆశల వైపు కాదు, కానీ ఈ లోకంలో మనం ఏ స్థాయిలో ఉన్నప్పటికీ మన జీవితంలో ప్రభువు ఉన్నటువంటి కారణమే సంతోషానికి కారణము. అదే ఆమె గుర్తించింది, ఈ ప్రభువు నా జీవితానికి రక్షణ తీసుకొచ్చినాడు, నా హృదయంలో రక్షణ కల్పించినాడు, నా జీవితంలో ఆనందాన్ని నిలిపినాడు. అంత మాత్రమే కాదు, అక్కడ కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు 13వ వచనంలో. ఏమంటే, ప్రారంభంతోనే ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ఆయన మనలను అంధకార సంబంధమైన, చాలండి, అధికారములో నుండి. ఇక్కడ ఆయన అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన మనలను, ఇక్కడ మనము అనంటే అపొస్తలుడైన పౌలు చెప్పినటువంటి మాట తనతో కలుపుకొని చెప్పబడినటువంటి మాట, అంటే తనతో కూడా కలుపుకొని. ఎప్పుడు కూడా ఇక్కడ ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను, వాస్తవానికి అపొస్తలుడైన పౌలు కొలసీ సంఘానికి వెళ్ళలేదు. కొలసీ సంఘం అంటే ఏంటో తెలియదు, కొలసీ సంఘాన్ని ఎప్పుడు ఆయన చూడలేదు. ఆయన ఖైదీగా ఉన్నప్పుడు కొంతమంది ద్వారా ఆ కొలసీ సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులను తెలుసుకొని రాసినటువంటి ఒక ఉత్తరమే కొలసీలకు రాసినటువంటి పత్రిక. అక్కడ ఉండి రాసినటువంటి ఆ పత్రికలో కూడా ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి, చూడండి, ఈ లోక సంబంధమైనటువంటి అధికారములో నుండి ఆయన విడిపించడానికే ఈ లోకానికి వచ్చాడు. జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, అది ఎవరికో రాయటం లేదు, విశ్వాసులకే రాస్తూ ఉన్నాడు. కొలసీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులందరినీ తెలియజేస్తూ ఆయన మనలను అంధకార సంబంధమైనటువంటి అధికారముల నుండి విడుదల చేసి ఆయన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేయటానికే ఆయన లోకానికి వచ్చాడు. అంతకంటే ముందుకు మనలను విమోచించినాడు, మన పాపముల నుండి ఆయన రక్తము ద్వారా విమోచించినాడు. ఎందుకు విమోచించినాడంటే ఆయన మనలను ప్రేమించినాడు. ప్రణయన గ్రంథంలో చూశాం, ఆయన మనలను ప్రేమించినటువంటి కారణమే. ఈరోజు మరియ గుర్తించింది, ఆయన నన్ను ప్రేమించినాడు, నా హృదయాన్ని ప్రేమించినాడు, నా జీవితాన్ని ప్రేమించినాడు ఆయన, అందుకే నన్ను ఏర్పాటు చేసుకున్నాడని ఆమె దేవుణ్ణి ఆరాధించినట్లుగా చూస్తూ ఉన్నది. ఇక్కడ మొట్టమొదటిగా నా ప్రభువును నేను ఘనపరుస్తూ ఉన్నాను, రెండవదిగా ఈ దీనురాల యొక్క స్థితిని ఆయన కటాక్షించినాడు, మూడవదిగా ఆయన నా రక్షకుడు, నా హృదయంలో రక్షణను కలుగు చేసినాడు, అందుకే నా జీవితంలో ఆనందాన్ని కలుగు చేస్తా ఉన్నాను. ఎప్పుడైతే మన జీవితంలో రక్షణ వస్తుందో మన జీవితానికి కావలసినటువంటి ఆనందము అక్కడే ఉంది, సంతోషము అక్కడే ఉన్నది. నాలుగవదిగా మనం చూస్తే, రండి అక్కడ 49వ వచనములో, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసిన గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందరూ ఆయన నామము పరిశుద్ధము. ఇక్కడ చూస్తే సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను. ఏంటి గొప్ప కార్యాలు? మరి జీవితంలో ఏ గొప్ప కార్యాలు చేశాడని దేవుణ్ణి ఆ రీతిగా స్తుతిస్తుంది అనంటే, ఆయన చేసినటువంటి గొప్ప కార్యములు ఏమిటి అనంటే, తన హృదయంలో ఈ లోక రక్షకుడు స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే ఇక నుండి అందరూ ఏమని పిలుస్తారంట, తనను ధన్యురాలని పిలుస్తూ ఉన్నారట. ఇక నుండి అందరూ నన్ను ధన్యురాలని పిలుస్తూ ఉన్నారు. నిజముగా ఇటువంటి ధన్యత ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు మనందరికీ ఇచ్చినాడు. ఎందుకు అనంటే, ఆయన ఈ భూమి మీద జన్మించినటువంటి కారణము, ఆయన ఈ భూమి మీదకి వచ్చినటువంటి కారణము. జన్మించినాడు అని తెలియని వాళ్ళకి మనం చెప్తామే, కానీ ఈ భూమి మీదకి వచ్చినటువంటి కారణమే మనకు సంతోషాన్ని ఇవ్వటానికి. అంతమాత్రమే కాదు, ఇక మన జీవితము ఆనందముగా సంతోషముగా ఉండి మన జీవితాన్ని ధన్యముగా చేయటానికి ఆయన వచ్చినాడు. అందుకే మరియ చెప్తా ఉన్నది,
ఇక నుండి నన్ను అందరూ కూడా ధన్యురాలని పిలుస్తూ ఉన్నారు. కీర్తన గ్రంథంలో రాయబడి ఉంది, ఇట్టి స్థితి గల వారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఇంతకంటే ఈ లోకములో ఇక ఏది కూడా అవసరత లేదు మనకు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఇట్టి స్థితి గలవారు ధన్యులు. ఈరోజు మనము ఈ క్రిస్మస్ని జ్ఞాపకం చేసుకుంటే ఇట్టి స్థితి గలవారు ధన్యులు. నిజముగా మన జీవితంలో మన హృదయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారా? ఏదో ఆచారయుక్తముగా మనం ఇక్కడికి వచ్చి దేవుని ఆరాధిస్తూ ఉన్నామా? దేవుడికి మన హృదయంలో మొట్టమొదటి స్థానం ఉన్నదా? అప్పటి వరకు మరియా గ్రహించలేదు, మరియా ఊహించలేదు. కానీ దూత మాట్లాడినప్పుడు తిరిగి ప్రశ్న వేసింది, ఇది ఎలా సాధ్యము? పురుషుణ్ణి ఎరగనటువంటి నాకు ఈ జీవితానికి అటువంటిది ఎలా సాధ్యము అని అంటే, అది పరిశుద్ధాత్మ ద్వారా, దేవుని ద్వారా మాత్రమే అది సాధ్యం అని చెప్పినప్పుడు ఆమె ఏమి చెప్పిందనంటే, దీనురాలుగా తగ్గించుకొని లోబడి ఉన్నటువంటి స్వభావము, దీనత్వములోనికి వెళ్ళింది. కాబట్టే యేసుక్రీస్తు ప్రభువారు తనను ఏర్పాటు చేసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఎన్నో సందర్భాలలో దేవుడు మనకు చేసినటువంటి మేలులు ఉపకారములను బట్టి ప్రభువును మనం ఆరాధిస్తున్నాం, ఘనపరుస్తున్నాం, ఆయన నామాన్ని ఉన్నతముగా మనము హెచ్చిస్తూ ఉన్నాము. ఒక చిన్న మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఒక తల్లిదండ్రులకి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు మంచి స్థాయికి వెళ్ళిపోయినాడు, మంచి ఉద్యోగము, మంచి స్థానంలో ఉన్నాడు. ఆ స్థానం రావటానికి ఇద్దరు తల్లిదండ్రులు చాలా కష్టపడ్డారు, వాళ్ళ జీవితాలను దారిపోసినారు. వాళ్ళకి శక్తి లేదు, తన్ను పోషించి తన్ను చదివించి ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టడానికి కావలసినటువంటి శక్తి వాళ్ళ దగ్గర లేదు, కావలసినటువంటి ధనము లేదు. అయినా వారు కష్టపడి చదివించినప్పుడు ఆయన ఉన్నతమైనటువంటి స్థానముకు వెళ్ళాడు. అయితే ఆ వ్యక్తి వేరొక దేశానికి వెళ్ళిపోయినప్పుడు తను ప్రతి సందర్భంలోనూ చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు అనంటే, నేను ఈ స్థితిలో ఉండటానికి కారణము నా తల్లిదండ్రులు అని గొప్పగా చెప్తూ ఉన్నాడు. ఇక్కడేమో తల్లిదండ్రులు ఇద్దరు కూడా కుమారుడు గురించి ఎదురు చూస్తూ ఉన్నాడు. నా కుమారుడు ఎప్పుడు మాతో ఉండి తన ఆనందాన్ని పంచుకుంటాడా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎందుకు ఆ సందర్భాన్ని చెప్తున్నాను అనంటే, దూరముగా ఉండి ఈ తల్లిదండ్రులకు గురించి చెప్పేటువంటి ఆ యొక్క గొప్ప వాక్యములు వీరైతే ఎరుగురు, కానీ వీరి దగ్గర ఉండి అట్టి మాటలు కానీ ఇతరులకు చెప్పుట ద్వారా వారికున్నటువంటి సంతోషము అంతా ఇంత కాదు. ఈనాడు దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ఒకవేళ నువ్వు ఆరాధించలేదు అనంటే దేవునికి దూరముగా ఉన్నావేమో, ఒకవేళ దేవుడు నీ హృదయంలో ఉంటే, ఆయన నీ హృదయంలో జన్మిస్తే, ఆయన నీ హృదయంలో కార్యము చేస్తే, తప్పక నీవు మరియు ఏ రీతికైతే నా రక్షకుడు నా జీవితానికి ఆనందము కలుగు చేస్తూ ఉన్నాడు, అంత మాత్రమే కాదు ఆయనను నేను ఘనపరుస్తూ ఉన్నాను, నా ప్రాణము ఘనపరుస్తూ ఉన్నది, నా దీనస్థుతిని దీనురాలి యొక్క స్థితిని ఆయన గుర్తించినాడు అని ఏ రీతికైతే ఆరాధిస్తూ ఉన్నదో, ఈ ఉదయకాల సమయంలో మనం తప్పక ఆరాధించేటువంటి వారముగా ఉన్నాము. ఎప్పుడు సాధ్యము అనంటే ఆయన మన జీవితంలో ఉన్నప్పుడు మాత్రమే. ఆరాధించటము అనేది అది వ్యక్తిగత అనుభవము, కుటుంబానికి సంఘానికి సంబంధించినటువంటిది కాదు, అది నీ వ్యక్తిగతమైనది, నీవు దేవునితో ఉన్నటువంటి సంబంధమే ఆరాధన. నువ్వు ఆయన్ని ఏ రీతిగా గణపరుస్తున్నావు, ఏ రీతిగా హెచ్చిస్తున్నావు అనేటువంటిది దేవుడు గమనిస్తూ ఉంటాడు. ఇక్కడ మరియ దాన్ని గుర్తించింది, దేవుని గణపరుస్తూ ఆయన ఆరాధిస్తూ ఉన్నది. అందుకే ఆయన తన జీవితంలో కలుగు చేసినటువంటి సంతోషాన్ని బట్టి మహా గొప్ప కార్యములు నా జీవితంలో చేశాడని ఇతరులతో చెబుతూ ఉన్నది, ఆనందాన్ని పంచుకుంటా ఉన్నది. అంత మాత్రమే కాదు, ఇక మీదట జనులందరూ నన్ను ధన్యురాలని పిలుస్తూ ఉన్నారు. ఈ లోకంలో ఎవరికి లేనటువంటి ధన్యత ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు మనకు అనుగ్రహించినాడు. మొదటి యోహాను పత్రికలో ఒక మాట రాయబడి ఉంది, మీరు ఈ లోక సంబంధులు కారు కాబట్టి ఈ లోకము మిమ్మలను ద్వేషించును. యేసుక్రీస్తు ప్రభువారిని ఎందుకు ద్వేషించారు? ఎందుకు ఆయన్ని తీసుకెళ్లి సిలువ వేశారు? ఎందుకు ఆయన్ని 12 సంవత్సరముల వరకు ఆయన్ని గుర్తించలేదు? ఈరోజు మనము యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చాడని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం, మంచిదే. కానీ ఆయన పుట్టినప్పటి నుండి 12 సంవత్సరముల వరకు ఎవరు కూడా గుర్తించలేదు. మొట్టమొదట ఆయన పుట్టినప్పుడు గొర్రెల కాపరులు వచ్చారు, ఆ ఇంటి వారికి తెలుసు, జ్ఞానులకు తెలుసు, కొంతమందితో మాత్రమే వాళ్ళు పంచుకున్నారు. దాని తర్వాత 12 సంవత్సరములు
దేవుని గూర్చినటువంటి మాటే ఈ లోకంలో లేదు. కానీ ఈరోజు ఆయన అసహ్యించుకున్నటువంటి కారణం ఏమిటి అని అంటే, ఈనాడు మనము కూడా ఎందుకు ఇట్టి స్థితి గల వారు ధన్యులు అని చెప్తూ ఉన్నాడంటే, యేసుక్రీస్తు ప్రభువారిని కలిగి ఉండటము ధన్యము అని ఎందుకు చెప్తున్నాడు అంటే, మీరు ఈ లోక సంబంధులు కారు. ఈ లోక సంబంధులు కారు కాబట్టి ఈ లోకము మిమ్మలను ద్వేషిస్తుంది, కాబట్టి నేను మిమ్మలను ప్రేమిస్తూ ఉన్నాను. ఈ లోకం మనల్ని ద్వేషిస్తుంది అంటే, యేసుక్రీస్తు ప్రభువారు మనలను ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు అని. చూడండి, ఒక కన్యక గర్భవతి అయి ఈ లోకంలో ఉన్నది అని అంటే, ఆ లోకంలో ఆమె ఎటు చెప్పుకోవాలి, ఎలా చెప్పుకోవాలి, దానికి ఏ విధముగా ఆన్సర్ చేయాలో అని దిక్కుతోచనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆమె నిజమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయాన్ని గుర్తెరిగి ఆమె ఆరాధించినటువంటి తీరు అద్భుతము. అందుకే ఈ ఉదయకాల సమయంలో మనము కూడా అట్టి ఆరాధన ప్రభైనటువంటి యేసు క్రీస్తు వారిని కలిగి ఉన్నందుకు మనం ఆరాధించాలి. అందుకే నా ప్రాణము నా ప్రభువును ఘనపరుస్తూ ఉన్నది, ఆయన నా దీనురాలి స్థితిని దీన స్థితిని కటాక్షించినాడు, ఆయన కటాక్షము నా మీద ఉన్నది. ఈరోజు ఎటువంటి అర్హత లేనటువంటి మన మీద ఆయన కటాక్షము ఉన్నది, ఆయన ప్రేమ ఉన్నది, ఆయన జాలి ఉన్నది. ఆయన ప్రేమ లేకపోతే ఈనాడు ఎవరము కూడా ఇక్కడ ఉండేటువంటి వారము కాదు. క్రిస్మస్ ఈ ప్రపంచానికి ఒక గొప్ప విషయాన్ని తెలియజేస్తూ ఉన్నది. ద బైబుల్ షోస్ లవ్. బైబుల్ ఏమని చెప్తూ ఉన్నది అంటే, బైబుల్ ప్రేమను సూచిస్తూ ఉన్నది. దేవుడు ప్రేమస్వరూపి, దేవుడు ప్రేమయ్య ఉన్నాడు, ప్రేమ కలిగి ఉన్నవాడు దేవుణ్ణి కలిగి ఉన్నట్లే. అట్టి ప్రేమను మరియా గుర్తించింది, దేవుడు నాయందు ప్రేమ కలిగి ఉన్నాడు, అందుకే ఇక నుండి నన్ను అందరూ కూడా ధన్యురాలని పిలుస్తూ ఉన్నారని. 126వ కీర్తన మొదటి రెండు చరణాలు కానీ మనం వచనాలు కానీ గమనించినట్లయితే, కీర్తనలు 126వ కీర్తన, సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకనిన వారి వలె ఉన్నాము, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనంద గానముతో నిండి ఉన్నది. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసెదరని అన్యజనులు చెప్పుకొందురు. యెహోవా గొప్ప కార్యములు చేసెదరని. ఆ రోజు మరియను ఏమన్నారో తెలియదు, కానీ ఆమెని ఏ రీతిగా చూశారో తెలియదు, కానీ ఆమె మాత్రం గుర్తించినటువంటి విషయం ఏమిటంటే, యెహోవా నాకు గొప్ప కార్యములు చేసినాడు, ప్రభువు నాకు కొరకు గొప్ప కార్యములు నా జీవితంలో చేశాడు. ఏంటి ఆ గొప్ప కార్యములు అంటే, ఆయన నా జీవితంలోనికి రావటమే. ఈనాడు మనం గుర్తించవలసినటువంటి విషయము, ఆయన మన జీవితంలోనికి రావటమే గొప్ప కార్యము. అందుకే ఇక నుండి మనలందరినీ కూడా ఏమని పిలుస్తారు అని అంటే, ధన్యులు ధన్యురాలని పిలుస్తారు అని మరియా చెబుతూనే దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నది. మరొక మాట గమనిద్దాం, లూకాసు వార్త మొదటి అధ్యాయము 53వ వచనాన్ని కానీ గమనించినట్లయితే, ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తి పరచి చాలండి. ఆకలి కొనిన వారికి ఆహార పదార్థం మంచి పదార్థములతో సంతృప్తి పరిచాడంట. ఆమె ఏమి ఆకలి కొన్నది? నిజముగా మరియ పరిస్థితి చూస్తే ఆమె ప్రార్థనా జీవితము, ఆమె వ్యక్తిగత జీవితము చాలా ధన్యమైనది. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, తన జీవితంలో కావలసినవన్నిటినీ సమకూర్చినాడు. అందుకే ఎఫీసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో కానీ గమనించినట్లయితే, చదువుదాం ఒక మాట, ఎఫీసీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 4వ వచనం కానీ 3వ వచనం గమనించినట్లయితే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును, ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదమును దేవుడు మనకు అనుగ్రహించి మంచి పదార్థములతో ఆయన నన్ను తృప్తిపరుస్తూ ఉన్నాడని మరియ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నది అని అంటే, ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని తన జీవితంలో దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈనాడు మనము భూలోక సంబంధమైనటువంటి వాటి మీద దృష్టి పెడుతూ ఉన్నామే, కానీ దేవుని యొక్క ఆశ ఏమిటో తెలుసా? ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇవ్వటానికి ఇష్టపడతా ఉన్నాడు. మరియ దాన్ని గుర్తించింది.
అందుకే ఆమె ఆరాధించినటువంటి తీరు, మంచి పదార్థములతో దేవుడు నన్ను తృప్తిపరిచినాడు, ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదమును ఈ భూమి మీద దేవుడు నాకు అనుగ్రహించినాడు, అందును బట్టి నేను ప్రభువును ఆరాధిస్తూ ఉన్నాను. చూడండి, ఈరోజు సత్యం ఏమిటో, మార్గం ఏమిటో, జీవమేమిటో మనకు తెలుసు. ఎన్ని సంవత్సరములు మనము ప్రభు గురించి తెలుసుకొని ఆయన్ని ఆరాధిస్తూనే ఉన్నామే కానీ ఒక నిజమైనటువంటి యథార్థమైనటువంటి హృదయముతో దేవుణ్ణి దినము ఆరాధించడానికి మరొకసారి దేవుడు మనకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ప్రపంచంలో ఆయన జన్మించక ముందే, ఆయన పుట్టక ముందే, ఆయన రాకముందే మరియా అటువంటి విషయాన్ని గుర్తించి ఇది నిజమైనటువంటి ఒక గొప్ప ఆరాధన. రాబోయేటువంటి ఆ యొక్క లోక రక్షకుడి గురించి ఆమె పలికినటువంటి మాటలు, అందుకే నా ప్రాణము నా ప్రభువును ఘనపరుస్తూ ఉన్నది, ఈ దీనురాలి యొక్క దీనస్థితిని ఆయన గమనిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన నాకు రక్షకుడు, ఆమె గుర్తించింది ఈయన రక్షకుడు, నా పాపములను నన్ను విమోచించడానికే ఈ లోకానికి వచ్చాడని తన తల్లి అయినటువంటి మరియ దేవుని స్తుతిస్తూ ఉన్నది. అంత మాత్రమే కాదు, ఆయన నా జీవితంలో ఆనందమును కలుగజేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఈ భూమి మీద నాకు ప్రతి ఆశీర్వాదమును మంచి పదార్థములతో నా జీవితాన్ని తృప్తిపరుస్తూ ఉన్నాడు. ఇక నుండి నన్ను అందరూ కూడా ధన్యురాలని పిలుస్తూ ఉన్నారు. ఈ లోకమంతా అన్యజనులందరూ కూడా ధన్యురాలని పిలుస్తూ ఉన్నారు. ఇటువంటి ఆరాధన దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ క్రిస్మస్ మన జీవితంలో ఒక నూతనమైనదిగా ఉండాలని, ఆ ప్రభు మన జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానములో ఆయన ఉండాలని ఆశపడతా ఉన్నాడు. ఇది ఆయన ఆశే. ఎందుకంటే మీరైతే నన్ను ఏర్పాటు చేసుకోలేదు కానీ నేనైతే మిమ్మలను ఏర్పాటు చేసుకుని నియమించానని యోహాను సువార్త 10:16 ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. మీరెవరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు కానీ నేను ఏర్పాటు చేసుకొని మిమ్మలను నియమించాను. ఎందుకు తెలుసా? నేను మిమ్మల్ని ప్రేమించాను, మిమ్మల్ని విమోచించడానికే నేను ఈ లోకానికి వచ్చాను. ఆయన మన హృదయంలో మన జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానములో ఉండి ఆయనను మనము ఘనపరచాలనేటువంటిదే ఆయన ఉన్నతమైనటువంటి ఔన్నత్యమైనటువంటి ఉద్దేశము. అటువంటి ఉద్దేశాన్ని ఈరోజు మనము కలిగి ఉండి హృదయమారా ఒక్కసారి ప్రభు వైపు చూసి మరలా నా జీవితంలో ఒక నూతనమైనటువంటి కార్యమును చేయటానికి ఈ లోకానికి వచ్చినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకొని హృదయమారా ఆ ప్రభువుని ఆరాధించి మహిమపరిచి గణపరుద్దాం. లేచి నిలబడి 134వ పాట ముందుకు రండి. దయచేసి కొనియాడి పాడి దయచేసి ముందుకు జరగండి, ఖాళీ స్థలాన్ని నింపండి.